రోజు మనం బహుభుజుల యొక్క రకాలకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం కింద ఇవ్వబడిన ఆకృతులని చూసి చెప్పండి క్రమబహుభుజులు అనగా రెగ్యులర్ పాలిగన్స్ అయిన ఆకృతులు రండి ఈ ఆకృతులలో బహుభుజులు అయిన ఆకృతులని గుర్తిద్దాం ఒక బహుభుజి రేఖాఖండాలతో ఏర్పడిన సంవృత ఆకృతి ఇచ్చిన ఆకృతులలో రేఖాఖండాలతో ఏర్పడిన సంవృత ఆకృతులు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇందువల్ల ఇవి బహుభుజులు ఇప్పుడు రండి ఈ ఆకృతులలో షడ్భుజులను ఎలా గుర్తించాలో మీరు చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఆరు భుజాలతో ఏర్పడే బహుభుజిని షడ్భుజి అంటారు ఇందువల్ల మనం ఇచ్చిన ఆకృతులలో ఆరు భుజాలు గల బహుభుజిని గుర్తిద్దాం ఇక్కడ మీరు చూడవచ్చు ఆకృతి నాలుగు ఐదు పదకొండు ఈ బహుభుజులు ఆరు భుజాలతో ఏర్పడినవి అందుకే ఇవి షడ్భుజులు అవుతాయి ఇప్పుడు రండి ఈ ఆకృతులలో క్రమ బహుభుజులను ఒక బహుభుజి యొక్క అన్ని భుజాలు మరియు అన్ని కోణాలు సమానంగా ఉంటే దానిని క్రమబహుభుజి అంటాము ఇక్కడ మనం ఆకృతి ఏడుని చూస్తే దీని అన్ని భుజాలు సమానంగా మరియు అన్ని కోణాలు సమానంగా ఉన్నట్లు కనిపిస్తుంది అందువల్ల ఇదొక క్రమబహుభుజి అవుతుంది ఇదే విధంగా మనం ఆకృతులు తొమ్మిది పదమూడు మరియు పద్నాలుగు గురించి మాట్లాడుకుంటే వీటిలో కూడా భుజాలు సమానంగా ఉన్నాయి ఏదైనా ఆకృతిని క్రమ బహుభుజి అవుతుందా లేదా అని తెలుసుకోడానికి దాని అన్ని భుజాలని కొలిస్తే భుజాలు అన్ని సమానంగా ఉండాలని గుర్తించుకోండి విధంగా వాటి కోణాలని కొలిస్తే దాని అన్ని కోణాలు సమానంగా ఉండాలి తదుపరి ఉదాహరణ రోహిత్ కాగితంపై ఒక బహుభుజిని గీశాడు దీనిలో ఐదు కర్ణాలు అనగా డయాగ్నల్ గీయవచ్చు బహుభుజి నిర్మించే సమయంలో అతను అన్ని భుజాల పొడవు మరియు అన్ని కోణాలు సమానంగా ఉండేలా జాగ్రత్త వహించాడు రోహిత్ ఏ విధమైన బహుభుజి నిర్మించాడో కనుక్కోండి దీన్ని పరిష్కరించడానికి మొదట మనం ఏ బహుభుజిలో ఐదు కర్ణాలు ఉంటాయో తెలుసుకోవాలి మీరు చెప్పగలరా ఆలోచించండి మేమే చెప్తాం ఒక పంచభుజి అనగా పెంటగన్లో ఐదు కర్ణాలు గీయగలం దీనిని బట్టి రోహిత్ పంచభుజి గీశాడు అని మనం చెప్పవచ్చు అతను గీసిన బహుభుజిలో అన్ని భుజాల పొడవు సమానంగా ఉన్నాయి మరియు అన్ని కోణాలు సమానంగా ఉన్నాయి ఏదైనా బహుభుజి యొక్క అన్ని భుజాల పొడవు సమానంగా మరియు అన్ని కోణాలు సమానంగా ఉంటే దానిని మనం క్రమ బహుభుజి అంటాము బట్టి రోహిత్ ఒక క్రమ పంచభుజి అనగా రెగ్యులర్ పెంటగన్ గీశాడు అని మనం చెప్పవచ్చు తదుపరి ఉదాహరణ షడ్భుజి మరియు దాని కర్ణాల యొక్క ఒక రఫ్ చిత్రం గీసి ఇచ్చిన ప్రవచనాన్ని నిరూపించండి ఒక షడ్భుజిలో తొమ్మిది కర్ణాలుంటాయి మొదట మనం ఒక షడ్భుజిని గీద్దాం దీనిని మీరు వేర్వేర్ పద్ధతుల్లో గీయవచ్చు రండి ఈ షడ్భుజిని తీసుకుందాం దీని శీర్షాలకు మనం ఏబిసిడిఇఎఫ్ అని పెడదాం ఏదైనా బహుభుజి యొక్క ఆసన్నం కాని శీర్షాలను కలిపే రేఖాఖండాన్ని కర్ణం అంటారు ఇచ్చిన ప్రవచనం నిరూపించడానికి మనం షడ్భుజిలో కర్ణాలను గీయాలి ఇది చేయడానికి ఒక సులభమైన పద్ధతి నేర్చుకుందాం మొదట మనం ఒక శీర్షం తీసుకుంటాం మరియు దీన్ని ఇలా ఆసన్నం కాని శీర్షాలతో కలుపుదాం ఇక్కడ కర్ణాలు ఏసీ ఏడి మరియు ఏఈ గీశాము దీంతో మనకు ఒక శీర్షం నుండి మూడు కర్ణాలు నిర్మించవచ్చు అని తెలుస్తుంది మనం ప్రతి శీర్షం నుండి మూడు కర్ణాలు గీస్తాము బి నుండి మనం బీడి బిఈ మరియు బీఎఫ్ ఇలా మూడు కర్ణాలు గీయవచ్చు నుండి ముందే ఒక కర్ణం సిఏ గీశాము అందువల్ల మనం దీని నుండి రెండు కర్ణాలు గీయవచ్చు మనం సిఈ మరియు సిఎఫ్ ఈ రెండు కర్ణాలు గీస్తాము ఇప్పుడు మనం సి నుండి గీయగలిగిన అన్ని కర్ణాలు గీశాము ఇక్కడ చూస్తే డి నుండి ముందుగానే రెండు కర్ణాలు గీయబడి ఉన్నాయి అందువల్ల మనం మూడవ కర్ణం ని మరియు ఎఫ్ ని కలిపి గీస్తాము ఈని చూస్తే ముందు నుండే మూడు కర్ణాలు గీయబడి ఉన్నాయి కాబట్టి మనం ఈ నుండి ఇంకా ఎక్కువ కర్ణాలు గీయలేము ఇదే విధంగా ఎఫ్ నుండి కూడా మూడు కర్ణాలు గీశాము అందువల్ల మనం ఎఫ్ నుండి ఇంకా కర్ణాలు గీయలేము ఈ విధంగా కర్ణాలను మనం లెక్కిస్తాము ఇక్కడ మూడు ప్లస్ మూడు ప్లస్ రెండు ప్లస్ ఒకటి ప్లస్ సున్నా ఇజ్ ఈవల్ టు తొమ్మిది అనగా మొత్తం తొమ్మిది కర్ణాలు ఏర్పడ్డాయి దీన్ని బట్టి మనం చెప్పవచ్చు షడ్భుజిలో గరిష్టంగా గీయవచ్చు ఈ విధంగా ఇచ్చిన ప్రవచనం షడ్భుజిలో తొమ్మిది కర్ణాలు ఉంటాయి నిరూపించబడింది ఈరోజు మనం చూసాం బహుభుజుల యొక్క రకాలకి సంబంధించిన ఆసక్తికరమైన ఉదాహరణలను తదుపరి వీడియోలో దీనికి సంబంధించిన అపోహలను తొలగించుకుందాం